గారితో మాట్లాడదాం. గ్రీష్మ గారు, నిందాకన్నట్టుగా 157 కి ఇంకొకళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నారేమో చూడండి, లేదంటే ఇంతమందిని అనుకున్నాం కదా వెహికల్ చూడండి అంటున్నారు, కానీ సమస్య సమస్య తీవ్రతని గమనించే పరిస్థితిలో ఉందా ఈ ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. టీవీ 5 ప్రేక్షకులందరికీ కార్తీక సోమవారం, అలాగే నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మండే స్టార్ట్ అయ్యింది, ఫ్రెష్ గా ఈ వీక్ ఉండాలని అందరూ, ఎవరైతే రైతులు గాని ఎవరైతే ఈ పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ హెల్త్ సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నియర్లీ 700 డేస్, 700 రోజులని అంటే ఒక జోక్ కాదు, నియర్లీ 700 డేస్ వాళ్ళు దీక్షలో ఉండి, వాళ్ళ గోడు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినదు, అట్లీస్ట్ దేవస్థానానికి వెళ్ళి మా గోడు దేవుడికైనా చెప్పుకుందాం అని బయలుదేరారండి ఈ రైతులు. వీళ్ళ ఇలాంటి రైతులు చేసే పాదయాత్రలను కూడా అడ్డంగా ఆపేయాలని అనుకోవడం అనేది ముఖ్యమంత్రి గారికి, ఇది నిజంగా ఇట్స్ ఏమంటారు, మనసు లేదు ముఖ్యమంత్రికి అని చెప్పడానికి ఇది ఒక జస్ట్ ఒక ప్యూర్ ఎగ్జాంపుల్. పాదయాత్ర అనేది పేటెంట్ రైట్ ఆఫ్ వైఎస్ రెడ్డి గారి ఫ్యామిలీ అన్నట్టు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు కూతురే తప్పితే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరా అండి పాదయాత్ర? ఒకవేళ ఈయన పాదయాత్ర చేయకపోయి ఉంటే ఎలాగండి మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళే కాదు కదా. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఆయనకి స్పెషల్ గా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇచ్చింది. నిజంగా ఈయనకి మనస్ఫూర్తిగా రైతుల మీద, ఈయన పార్టీలోనే వైఎస్ఆర్ సిపిలోనే రైతు అనే పదం ఉంది, నిజంగా రైతులకి రెస్పెక్ట్ చేయాలి. అలాంటిది రాజన్న రాజ్యం అన్నారు, రైతు అన్నారు, అన్ని తీసేసి వాళ్ళని ప్రతిరోజు హ్యూమిలియేషన్, ఆడవాళ్ళని చూడకుండా, చిన్నపిల్లల్ని చూడకుండా, సీనియర్ సిటిజన్స్ చూడకుండా ఎవ్రీ సింగిల్ డే వాళ్ళని హ్యూమిలియేట్ చేసి ఏం కోరుకున్నారండి? వాళ్ళు ఫస్ట్ ల్యాండ్స్ ఇచ్చారు, ఒక్క మనిషిని నమ్మి ల్యాండ్స్ ఇచ్చారు, మా రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించలేదండి, రాష్ట్రం గురించి బాగా ఆలోచించారు, రాష్ట్రం ఫ్యూచర్ గురించి ఆలోచించారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తాలూకా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది, అంతా బాగుండింది అసెంబ్లీలోని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే, జగన్మోహన్ రెడ్డి గారే అది యాక్సెప్ట్ కూడా చేశారు. అది ఇదే అసెంబ్లీలోని యాక్సెప్ట్ చేసింది కూడా ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత కేవలం స్వలాభం కోసం, కేవలం ఆయన ఈగో కోసం. ఒక కులాలకు సంబంధించింది కాదు, మతాలకు సంబంధించింది కాదు, ప్రాంతాలకు సంబంధించింది కాదు, ఇది ఒక మన స్టేట్ కి ఒక క్యాపిటల్, రాజధాని లేని ఇది. రాజధాని అనేది ఎంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ కూడా ఆయన ఈగోకి తీసుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసులతోటి మీరు అన్నట్టు ఒకేదో ఈయన మీద కేసులున్నాయి అని అందరు చెప్తున్నారు కాబట్టి మొత్తం అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించేసి కేసులు పంపిస్తే చూడు మీ అందరూ కేసులు ఉన్నాయని చెప్పుకోవడానికి మీ అందరి మీద కేసులు పెడుతున్నారా? ఆయన డబ్బులు కొట్టేస్తే కేసులు పెట్టారండి, వీళ్ళు పోరాడుతున్నందుకు కేసులు పెడుతున్నారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. నిజంగా అసలు ఇట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్. మా లాంటి యూత్ కానీ, యంగ్స్టర్స్ కానీ, ఉమెన్ కానీ, అసలు ఈరోజు టీవీలో చూస్తూ ఉంటే వాళ్ళ రేపు ఎల్లుండి వీఆర్ జాయినింగ్ దెమ్, ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం నుంచి ఉన్న నాకే వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వాలని ఉంది అని అంటే ఇమాజిన్, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎస్ వస్తారు, వాళ్ళకి మాకు అమరావతి కావాలి అన్న వాళ్ళు వచ్చి సంఘీభావం తెలుపుతారు, అఫ్ కోర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే వైఎస్ఆర్ సిపిలో ఉన్న పార్టీలో పెద్దలకు కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళ కింద పనిచేసే, ఆయన కింద పనిచేసే ప్రతి ఒక్కరికి అమరావతి రాజధాని కావాలని ఉందండి ఆయనకి తప్పితే. అఫ్ కోర్స్ వస్తారు, సపోర్ట్ చేస్తారు. ఏమిటి ఆంక్షలు? మీరు ర్యాలీలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఆంక్షలు కనిపించలేదా మీకు? పోలీసులకు కానీ వాళ్ళంతా వాళ్ళకి నచ్చినట్టు, అంటే నందికి నంది పందికి పంది మార్చేసే సిస్టమ్ ఒకటి వచ్చేసిందండి. ఇట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్. పోలీసులు అందరూ ఇందాక సార్ చెప్తున్నట్టు డిఎస్పీ అంత హోదాలో ఉన్నాయని జీ పడ్డం పెట్టేసి అని అంటే వాళ్ళు కూడా మనసు చంపుకొని అవన్నీ చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆయన ఒక మెట్టు దిగి ఆయన ఫాదర్ ఆఫ్ ద స్టేట్ అని ఒకటి గుర్తు పెట్టుకొని రాష్ట్రాన్ని దయచేసి మూడు ముక్కలు ఆట చేయకండి. చెన్నై నుంచి తన్నారు, కర్నూలులో పడ్డాం, కర్నూలులో తన్నారు, హైదరాబాద్ లో పడ్డాం, హైదరాబాద్ లో తన్నారు, అమరావతి లో పడ్డాం, ఇప్పుడు మళ్ళీ మాకు అమరావతి ముక్క ముక్కలు చేసేద్దాం అంటే ఇది కులాలకి రీజియన్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. అమరావతి అనేది కరెక్ట్ గా ఎలా సిచ్యువేట్ అయింది అని అంటే 6 జిల్లాలు ఇటు, 7 జిల్లాలు అటు, ఇటు పాపులేషన్ కి అనుగుణంగా ఆ వాటర్స్ రిసోర్సెస్ కి సరిపోయినట్టు, ఎవ్రీథింగ్ అంత సరిపోయినట్టు. మళ్ళీ అప్పుడేమో మొత్తం గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు, అన్ని అన్ని చూపించిన తర్వాత ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్స్ లోనే ఉంటారు.
ఉంటున్నారు అంత పాలన సాగిస్తుంది కొంచెం ఆత్మ సాక్షి అంటూ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండాలి దయచేసి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి దయచేసి వాళ్ళ పాదయాత్రను మాత్రం ఆపకండి మీరు నిజంగా ఉసురు పోసుకుంటారు నిజంగా దిస్ ఇస్ దిస్